भगवते भगवते वासुदेवाय वासुदेवाय भगवते वासुदेवाय హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము శ్రీమద్భాగవతము 6వ స్కందము మొదటి అధ్యాయము 36 శ్లోకాల మొదట ఎన్ని చదువుకున్నాం? 35ఆ 36 శ్లోకాలు చదువుకున్నాం. 36 ప్రభుజీ టేబుల్ 37 అవును. ఓకే, 36వ శ్లోకం 37వ శ్లోకం నుంచి ఈరోజు చదువుదాం. అయితే ఓకే, సో అజామిలుడి గురించి మనము స్టార్ట్ చేసాము కదండి. సో అజామిలుడిని మొదటిగా పరిచయం చేశారు. అజామిలుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అయినా సరే యుక్త వయసు వచ్చేసరికి ఒక వేశ్య యొక్క ఆకర్షణకి లోనయ్యి శూద్రుడుగా మారారు అనేటువంటి విషయాన్ని మనము చూసాము. సో ఒక శూద్రుడుగా మారారు అంటే పూర్తిగా అపవిత్రుడైపోయాడు అని అర్థం. ఎందువల్ల? ఒక వేశ్యకి ఆకర్షితుడైనటువంటి వ్యక్తి అపవిత్రుడుగానే పరిగణింపబడతాడు. అందుకనే మన కృష్ణ చైతన్య ఉద్యమంలో మొట్టమొదటి నియమం ఏమిటండి అండి? అభద్రశ్రీ సాంగత్యాన్ని వదిలేయడం, అంటే అక్రమ సంబంధం. సో ఈ అక్రమ సంబంధము అనేటువంటిది మనల్ని సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళగా పరిగణింపబడదు. అక్రమ సంబంధం వలన మనం భక్తిలో పురోగమించలేము. అయితే ఈ అజామిలుడు ఆ స్త్రీ సాంగత్యంలో ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 10 మంది పిల్లలను కన్నాడు. వీళ్ళందరినీ పోషించాలి కదా, మరి కష్టపడి సంపాదించి పోషిస్తే, ధర్మబద్ధంగా సంపాదించి పోషించాలి అని అంటే సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే దీనికి ఇంద్రియ భోగం అనేటువంటిది అవసరం. భార్య యొక్క సాంగత్యంలో, అంటే వేశ్య యొక్క సాంగత్యంలో ఎప్పుడు ఉండాలి అనేటువంటిది ఆయన కోరిక. సో ఈయన సంపాదన కోసం బయటికి పోయి సంపాదిస్తూ ఉంటే మరి ఎందుకు ఇంకా వేశ్యని ఆకర్షించి వేశ్యని వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? కాబట్టి ఆయన ఎక్కువ సమయం వేశ్యతోనే గడపాలి, తక్కువ సమయం సంపాదన మీద గడపాలి. తక్కువ సమయం గడిపి ఎక్కువ సంపాదించడం ఎలా సాధ్యమవుతుంది? ఓన్లీ దోపిడీలు దొంగతనాలు చేస్తే మాత్రమే సాధ్యమవుతుంది కదా. గంటసేపు ఇట్లా బయటికి వెళ్ళేస్తే 1 లక్ష రూపాయలు వచ్చేస్తాయి, ఒక దొంగతనం చేసేస్తే. సో ఆ విధంగా తన సంపాదన కూడా పిల్లలని భార్యని పోషించడం కోసం అవసరమైనటువంటి సంపాదన కూడా తన దోపిడీలు దొంగతనాలు దొమ్మీలు హత్యలు చేస్తూ బ్రతుకుతున్నాడు. సో ఈ విధంగా పాప జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు. అయితే ఈయనకి 10 మంది పిల్లల్లో చిన్నవాడు నారాయణ అనేటువంటి పేరు పెట్టడం అనేటువంటి జరిగింది. అంటే ఇప్పుడు తనకి చిన్న పిల్లవాడు పుట్టినప్పటికీ ఆయన వయసు 80 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఆల్మోస్ట్ సన్యాసాశ్రమంలో ఉండాల్సిన వయసు, వానప్రస్థంలో ఉండాల్సిన వయసు కూడా కాదు. వానప్రస్థం అంటే 50 సంవత్సరాలు దాటితే వానప్రస్థం, భౌతిక బంధాలన్నింటినీ తగ్గించుకునేటువంటి వయసు 50 సంవత్సరాలు దాటితే ఉంటుంది. కానీ ఈయనకి 80 సంవత్సరాలు వచ్చినా కానీ భౌతిక బంధాలు తగ్గట్లేదు, భౌతిక బంధాలు పెరుగుతూ ఉన్నాయి. అంటే అప్పుడే పుట్టిన పిల్లగాడు ఉన్నాడు అంటే బంధం ఇంకోటి పెరిగింది అని అర్థం. సో తప్పటడుగులు వేసేటువంటి వయసు ఆయనకి, మా పిల్లాడికి. సో తన మీద ఆకర్షణ ఎక్కువగా ఉంది, చిన్న పిల్లవాడు కాబట్టి ఆయన ఏం చేసినా కానీ ముద్దే, చాలా ఆకర్షితుడయ్యాడు. ప్రతిదానికి కూడా నారాయణ ఎక్కడున్నావు, నారాయణ ఏం చేస్తున్నావు, నారాయణ తిన్నావా, నారాయణ పడుకున్నావా, నారాయణ బాగున్నావా, నారాయణ ఎలా ఉంది, ఇలా ప్రతిదానికి కూడా నారాయణ అనేటువంటి తన కొడుకు గురించే ఆలోచిస్తూ ఉన్నారు ఈయన అజామిలుడు. అయితే
ఈ భౌతికమైనటువంటి బంధాల యొక్క సాంగత్యంలో ఆకర్షణలో ఆయన తనకున్నటువంటి వయసును కూడా మర్చిపోయాడు, రాబోయేటువంటి మృత్యువును కూడా మర్చిపోయాడు, కాలం నిండిపోయింది ఇంకా నేను మరణించబోతున్నాను అనేటువంటి విషయం కూడా మర్చిపోయాడు. అప్పటికీ అంటే కాటికి కాలు చాచినటువంటి వ్యక్తికి కూడా తప్పటడుగులేసేటువంటి వయసు కలిగినటువంటి పిల్లాన్ని ఉన్నాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు. అప్పటికి కూడా ఇంద్రియ భోగంలోనే ఉన్నాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. అయితే ఇక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ సమయంలో ఈయన యమభటుల్ని చూడటం అనేటువంటిది జరిగింది. సో మనం మరణించడానికంటే ముందు యమభటులు మన దగ్గరికి వచ్చారు, అంటే మనం ఎంత పాపం చేస్తేనో యమభటులు వచ్చి తీసుకెళ్తారు మనల్ని. సో మనం అందరం కూడా ఒకవేళ పాపాలు చేసినట్లయితే కనుక యమలోకాలకి వెళ్ళాలి. ఆ విషయాన్ని మనం ఇంతకు ముందు స్కందపోయిన టైంలో మనం చూసాం. సో ఇప్పుడు అజామిలుడు ఎప్పుడైతే యమభటులను చూశాడో యమభటుల యొక్క వర్ణన జరిగింది, ఎంత భయంకరంగా ఉన్నారు అనేటువంటిది. అంత భయంకరమైనటువంటి యమభటులను చూసినటువంటి అజామిలుడు భయపడ్డాడు, అందుకని భయపడుతూ మరణిస్తారు. యమభటులను చూసి అంటే పాపం చేసినటువంటి వ్యక్తులు భయపడుతూ మరణిస్తారు, అదే భక్తి చేసినటువంటి వ్యక్తులు సంతోషంగా మరణిస్తారు. అది పాపాత్ములకి భక్తులకి మధ్య ఉన్నటువంటి తేడా. ఎప్పుడైతే యమభటుల యొక్క ఆకారాన్ని వేషాన్ని చూశాడో భయపడి తన పుత్రుణ్ణి పిలవడం జరిగింది, నారాయణ అని చెప్పేసి. సో మనం ఎంతో కష్టపడితే తప్ప అలాంటి సందర్భంలో భగవంతుడి యొక్క నామాన్ని మనము పలకలేము. ఎందుకు ఈయనకి నారాయణ అని వచ్చింది అంటే ఈయన 24 గంటలు నారాయణ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి. ఈయన ఆల్రెడీ గొప్ప భక్తుడే కాబట్టి ఎప్పుడు యుక్త వయసుకు రాకముందు వరకు కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఎంతో కొంత భక్తిని చేసి ఉన్నాడు కాబట్టి దాని యొక్క సుకృతి ఏదైతే ఉందో ఆ సుకృతికి అనుగుణంగా తన పుత్రుడికి నారాయణ అని పేరు పెట్టడం జరిగింది. ఆ నారాయణ అనేటువంటి పేరు మీద, ఆ నారాయణ అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి మీద అటాచ్మెంట్ పెరిగింది. అపరాధపూరితంగానే నారాయణ అని పిలిచినా కానీ పేరు యొక్క బలం చాలా గొప్పది కాబట్టి వెంటనే విష్ణుదూతలు వచ్చేశారు అక్కడికి. విష్ణుదూతలు వచ్చేసి యమదూతల్ని ఆపేశారు. యమదూతలు ఏం చేస్తున్నారు, ఆత్మని శరీరం నుంచి వేరు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ సమయంలో. అలా ఆత్మని శరీరం నుంచి వేరు చేస్తూ ఉన్నప్పుడు విష్ణుదూతలు అక్కడికి వచ్చి ఆపేశారు, ఆగండి మీరు అలా చేయకండి అని చెప్పేసి. ఎప్పుడైతే విష్ణుదూతలు అలా చేసేసారో యమభటులకి విష్ణుదూతలను చూస్తే గౌరవం, ఎందుకంటే విష్ణుదూతలు ఎలా ఉన్నారు అప్పటి వరకు విష్ణుదూతలు ఎలా ఉన్నారు అనేటువంటి విషయం యమదూతలు చూడలేదు. ఒక అరుదైనటువంటి సందర్భం, విష్ణుదూతలు వెళ్ళిన దగ్గరికి యమదూతలు వెళ్ళరు, యమదూతలు వెళ్ళిన దగ్గరికి విష్ణుదూతలు వెళ్ళరు. కానీ అజామిలుడి దగ్గరికి యమదూతలు వచ్చారు, విష్ణుదూతలు వచ్చారు. ఇది ఒక అరుదైనటువంటి సందర్భం. అంటే ఒక పాపాత్ముడు కొన్ని కారణాల వల్ల అంత్య సమయంలో నారాయణుని స్మరించడం జరిగింది. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా అది చెప్పాడు, అంత్యే నారాయణ స్మృతి. అంటే జీవితం మొత్తం కూడా మనం ఏం చేసినా అంత్యకాలంలో నారాయణుని స్మరించుకునే విధంగా మన యొక్క కర్మలు ఉండాలి అనేటువంటిది మనకి భగవద్గీత బోధిస్తున్నటువంటి విషయం. సో ఈయన భగవద్గీత చదివాడో లేదో కానీ ఈయనకు మాత్రం సుకృతి ఎంత గొప్పగా ఉంది అని అంటే ఈయనకి అంత్యకాలంలో నారాయణుని స్మరించేశాడు, అందుకనే గొప్ప ప్రమాదం నుంచి రక్షింపబడుతున్నాడు ఇప్పుడు అజామిలుడు. సో ఎప్పుడైతే ఈ నారాయణ అని పిలవగానే విష్ణుదూతలు వచ్చేసారో ఈ విష్ణుదూతలు యమదూతల్ని ఆపేశారు. సో అప్పుడు విష్ణుదూతల యొక్క వర్ణన కూడా జరుగుతుంది. విష్ణుదూతలు ఎలా ఉన్నారండి, సారూప్య ముక్తిని పొంది ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో అలా ఉన్నారు. సారూప్య ముక్తి అంటే స్వయంగా విష్ణు భగవానుడి యొక్క రూపంలో ఉన్నారు. సో వాళ్ళకి 4 చేతులు ఉన్నాయి, శంఖు చక్ర గదా పద్మాలను ధరించి ఉన్నారు, పీత వస్త్రాన్ని కట్టుకుని ఉన్నారు, మెడలో పూమాలలు ఉన్నాయి, వాళ్ళ శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు అక్కడ ఉన్నటువంటి అంధకారాన్ని మొత్తం తొలగించేస్తుంది. వాళ్ళని చూస్తే గౌరవించాలి అన్నట్లున్నారు, ఎవరో గొప్పవాళ్ళు అన్నట్లున్నారు, ఎంతో గొప్ప ఉత్తమమైనటువంటి వ్యక్తులు కాబట్టి అలా చరిష్మా ఉంటుంది వాళ్ళకి. అంటే శరీరం నుంచి వచ్చేటువంటి వెలుగే చెప్పేస్తుంది మనలో గ్లోయింగ్ ఉంది అని, అంటే మనం గొప్ప సత్వగుణంలో ఉన్నామన్నారు.
అలాంటి ఒక రూపాన్ని చూసినటువంటి యమభటులు వెంటనే, మీరు ఎవరు? మిమ్మల్ని చూస్తే చాలా ఉత్తమమైనటువంటి పురుషుల్లా ఉన్నారు. వాళ్ళని గౌరవంతో ప్రభు అని పిలవడం అనేటువంటి జరిగింది. వాళ్ళు ప్రభు అంటే ఎవరండి? ప్రభు ఎవరు అంటారు? ప్రభు పాలించేవాడు ప్రభు కదా. సో ఒక ప్రభువు అని పిలిచారు అని అంటే మా అందరికీ కూడా నువ్వే గొప్పవాడివి అని ముందే ఒప్పేసుకున్నారు వాళ్ళు యమభటులు. ఎందుకంటే వాళ్ళ యొక్క శరీర ఆకారాలు అలా ఉన్నాయి. ఎప్పుడైతే ఇది అన్నారో అప్పుడు యమభటులను ఉద్దేశించి విష్ణుదూతలు మాట్లాడటం మొదలుపెట్టారు. సో ఇప్పుడు విష్ణుదూతలకి యమదూతలకి మధ్య సంభాషణ జరుగుతుంది. సో ఏమిటి ఆ సంభాషణ అనేటువంటిది ఈరోజు 37వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏం మాట్లాడారు విష్ణుదూతలు యమదూతలతోటి, ఆ తర్వాత యమదూతలకి ఏం అర్థమైంది, ఈ సంభాషణ వల్ల మనం ఏం తెలుసుకోవాలి అనేటువంటి విషయం ఈరోజు చూద్దాం. ప్రహచ్ఛేదం మేఘ నిద్రాధయా గిరా సుఖదేవ కోసం పలికెను. యమదూతలు ఆ విధముగా అడిగినంతటా వాసుదేవుని సేవకులు మందహాసము చేసిన వారై మేఘ గంభీర స్వరముతో ఇట్లు పలికిరి. భాష్యమును చదివి. భాష్యం: విష్ణుదూతలు సభ్యత కలిగిన వారిగా కనిపించినప్పటికీ యమరాజు శాసనమును అడ్డగించుట యమకింకరులకు ఆశ్చర్యమును కలిగించెను. అదే విధముగా యమరాజు అనగా ధర్మమునకు పరమ న్యాయ నిర్ణేత సేవకులమని తెలుపుకొని నప్పటికీ యమదూతలు ధర్మము నెరుగకపోవుట విష్ణుదూతలకు ఆశ్చర్యము కలిగించెను. అందులోకే వారు ఏమిటి వీరి వ్యర్థ పేలాపన, మీరు నిజముగా యమరాజు సేవకులే అయినచో అజామిళుని తీసుకొని ఓ జాలమని తప్పగా ఎరిగి ఉండవలను కదా అని తలచుచూ మందహాసము కావించిరి. హరే కృష్ణ. సో ఎప్పుడైతే యమదూతలు మీరు ఏమిటి అంటే, యాక్చువల్గా యమదూతలకు ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళ పని అడ్డగించే వాళ్ళు ఎవరూ లేరు. సో వాళ్ళు చాలా శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు. ఇంకొకటి, యమరాజు పంపిస్తే వచ్చారు. సో యముడి మాటకి ఎదురు చెప్పేటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఆ విధంగా చూస్తే ఇప్పటి వరకు కూడా ఎక్కడికెక్కడికి యమదూతలు వెళ్ళి ప్రాణాలు తీసుకొని యమలోకానికి తీసుకువెళ్ళినా కానీ ఎవరూ ఇంతవరకు అడ్డగించలేదు. కానీ మొదటిసారి ఎవరు అడ్డగిస్తున్నారు, నేను ధర్మం చేస్తున్నాను, నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నాను, అయితే నా ధర్మాన్ని నిర్వర్తించద్దు అని చెప్పేసి ఆపటం అనేటువంటిది వాళ్ళకి మొట్టమొదటిసారి జరిగింది. అది అందుకని వెంటనే ఎందుకు ఆపుతున్నారు, మీరు ఎవరు ఆపుతున్నారు, ఎవరు మీరు మా ధర్మాన్ని నిర్వర్తించకుండా మీరు ఎందుకు ఆపుతున్నారు అనేటువంటిది యమదూతలు వేసినటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ విష్ణుదూతలు మందహాసం చేస్తున్నారు. అంటే మొదటిగా ఇప్పుడు ఎవరైనా వాళ్ళని ప్రశ్నించారనుకోండి, మనల్ని ఏదైనా, మనం ఆన్సర్ చెప్పడానికంటే ముందు ఏదైనా నవ్వామనుకోండి, చిరునవ్వు నవ్వామనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ విష్ణుదూతలు చెప్పడానికంటే ముందు మందహాసం చేస్తూ యమదూతల వైపు చూస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అరే ఈ విషయం కూడా తెలియదు ఆయనకి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, కొంచెం స్మైల్ ఇస్తాం కదా. అడిగిన ప్రశ్న చాలా చిన్న ప్రశ్న అయినప్పుడు, అడిగిన ప్రశ్నకి ఇంత చిన్న విషయం కూడా తెలియదా అని అనిపించినప్పుడు మనం దానికి సమాధానం చెప్పడానికంటే ముందు ఒక చిరునవ్వు వేస్తాం. సో అదేవిధంగా విష్ణుదూతలు కూడా ఒక నవ్వు నవ్వారు. సో అదేమి అట్టహాసంగా నవ్వటం నవ్వు కాదు, ఒక మందహాసం. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మీరు యమభటులు, యమరాజుకి న్యాయం తెలుసు, ధర్మం తెలుసు,
ఎవరిని శిక్షించాలి ఎవరిని శిక్షించకూడదు అనేటువంటి విషయం యమరాజుకు తెలుసు. యమరాజు యమభటుల్ని ఒక చోటకి పంపించారు అంటే వాళ్ళు నిజంగా పాపాత్ములై యమలోకానికి వెళ్ళడానికి మాత్రమే అర్హులైతే తప్ప యమరాజు పంపారు. ఎందుకంటే ఆయన కర్మం చేసేటువంటి వ్యక్తి, న్యాయం చేసేటువంటి వ్యక్తి. అలాంటప్పుడు మీరు అజామిలుడి దగ్గరకు వచ్చారు, అజామిలుడిని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అజామిలుడు నరకానికి వెళ్లాల్సినంత పాపం ఏమీ లేదు, నరకానికి వెళ్లాల్సినంత పాపం చేయలేదు ఆయన. ఏంటండి పాపం చేయకపోవడం? జీవితం అంతా దొంగతనాలు చేశాడు, జీవితం అంతా దోపిడీలు చేశాడు, జీవితం అంతా ఇది చేసేశాడు, పాపాలు లేవంటారేంటి? అంత్యకాలంలో నారాయణ అనేటువంటి మంత్రం అన్నాడు. నారాయణ అనేటువంటి మాటకి ఉన్నటువంటి పవర్ ఏమిటి అని అంటే జీవితం మొత్తం చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోయాయి. అందుకనే నారాయణ అనేటువంటి ఆ మంత్రం యొక్క పవర్ వల్ల ఆయనకి ఏం పాపాలు లేవు కాబట్టి ఆయన యమలోకానికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అయినా సరే యమభటులు తీసుకెళ్తున్నారు అని అంటే మీ యొక్క అజ్ఞానం అనేటువంటి ఒక భావనలో విష్ణు యొక్క విష్ణుదూతలు నవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత విష్ణుదూతలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఇది సుఖదేవ గోస్వామి మనకు తెలియచేశారు, ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఓకే, దూత ఉవాచ శ్రీ విష్ణు దూతం వై ధర్మరాజస్య యది నిర్దేశకారిణః భూత ధర్మస్య సస్తత్వం యచ్ఛా ధర్మస్య లక్షణం రమేష్ ప్రభుజీ చదవండి. రమేష్ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దళితను హరే కృష్ణ కాల వైష్ణవి ప్రభుజీ. విష్ణు దూతలు పలికిరి, మీరు నిజముగా యమరాజు యొక్క సేవకులే అయినచో ధర్మతత్వమును అధర్మ లక్షణములను మాకు వివరింపడు. పరపతి శ్రీ ప్రభుపా, జయ శ్రీ ప్రభుపా. విష్ణు దూతలు యమదూతలను అడిగిన ఈ విషయము అత్యంత ప్రధానమైనది. సేవకుడైన వాడు తన ప్రభు యొక్క ఆజ్ఞలను ఉపదేశములను చక్కగా నిరిగి ఉండవలెను. యమదూతలు యమరాజు యొక్క ఆజ్ఞానువర్తనమని చెప్పుకొనిద్దరు. కనుక విష్ణుదూతుల వారిని ధర్మాధర్మముల లక్షణములను గూర్చి వివరింపుడని చతురతతో అడిగిరి. వైష్ణవుడైన వాడు భగవద్దేశములు గూర్చిన చక్కని పరిచయము కలిగి ఉండను. కనుక ధర్మమును క్షుణ్ణంగా నిరిగి ఉండను. సర్వధర్మాన్ పరిత్యజ్యం మామేకం శరణం వ్రజ అని అన్ని ధర్మములను విడిచి నన్నే శరణు వేడనము అని దేవదేవుడు పలికెను. అనగా శ్రీకృష్ణ శరణాగతియే నిజమైన ధర్మము. శ్రీకృష్ణునికి గాక ప్రకృతికి శరణజొచ్చిన వారు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ అపవిత్రులే. ధర్మము నెరిగిన వారై వారు శ్రీకృష్ణునికి శరణజొచ్చారు. అందువలన వారు మూఢులు, నరాధములు, జ్ఞానరహితులకు మూర్ఖులు అనబడుతారు. దీనిని గూర్చి దేవదేవుడు భగవద్గీత 7వ అధ్యాయం 15వ శ్లోకం యందు ఇట్లు పలికిను. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమాః మాయయా ప్రహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. దుష్టులైన మూఢులు, నరాధములు మాయచే జ్ఞానము హరింపబడిన వారు, దానవ ప్రవృత్తియగు నాస్తిక స్వభావమును కలిగి ఉండేవారు నా శరణు పొందరు. కృష్ణునికి శరణు తెచ్చిన వాడు నిజమైన ధర్మము నెరిగినట్టేవాడే. లేనిచో అతడు ఆ దేవదేవునికి శరణు తెచ్చి యుండడు వాడు. విష్ణుదూతలు అడిగిన ప్రశ్న సమంజసముగానున్నది. ఇంకొకరికి ప్రాతినిధ్యము వహించేవాడు వారి యొక్క కార్యోద్దేశమును పూర్తిగా నెరిగి ఉండవలను. కనుక కృష్ణ చైతన్య ఉద్యమము నందలి భక్తులు శ్రీకృష్ణుడు మరియు శ్రీ చైతన్య మహాప్రభువులు వారి కార్యమును గూర్చిన పూర్తి వివరములు నెరగవలను. లేనిచో వారు మూర్ఖులుగా పరిగణింపబడుదురు. అందువలన ప్రచార కార్యక్రమమున ఎటువంటి ఇబ్బంది అవమానము కలగకుండా నుండుటికై భక్తులందరూ ముఖ్యంగా ప్రచారకులు కృష్ణ భక్తిని భావన తత్వమును తప్పక ఎరిగి ఉండవలను. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా 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 మంచి విషయాన్ని మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఓకే,
దాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముందు విష్ణుదూతలు ఏమన్నారు అనేటువంటి విషయం మనం అడుగుదాం. ఎందుకు అన్నారు అనేటువంటి విషయాన్ని మనకి ప్రభువారు వారు చెప్పిన దాని ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. విష్ణుదూతలు ఏమన్నారు అని అంటే, ముందు నవ్వారు. నవ్వుతూ మీకు ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏమిటో తెలుసా అని అడిగి అనే విషయం అడిగారు. ఓకే, అంటే ఎవరు ధర్మం చేసినట్లు, ఎవరు అధర్మం చేసినట్లు, సో ఎవరు పాపాత్ములు ఎవరు పుణ్యాత్ములు అనేటువంటి విషయాన్ని ముందు తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే వాళ్ళు శిక్షింపబోతున్నారు. శిక్ష విధించడానికంటే ముందు ఆ వ్యక్తి యొక్క పాపము లేకపోతే తప్పు నిర్ధారణ అవ్వాలి. కాబట్టి ఏ నిర్ధారణ లేకుండా ఒక వ్యక్తిని శిక్షించడం అనేటువంటిది తప్పు. అయితే ఇక్కడ రూపాయల వారు ఏం చెప్తున్నారు అంటే, యమదూతలు యమరాజు యొక్క సేవకులు. ఓకే, యమరాజుకి ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటి విషయం తెలుసు. ధర్మము అసలు నిజమైనటువంటి ధర్మం ఏమిటి అంటే, ఎవరైతే భగవంతుడికి శరణాగతులు వేడతారో అది నిజమైనటువంటి ధర్మం. అంటే భగవంతుడికి శరణాగతులు అవ్వడం అనేటువంటిదే నిజమైనటువంటి ధర్మం. మిగిలిన ఏ ధర్మాలైనా కానీ ఒకవేళ మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళకపోతే, భగవంతుడికి శరణాగతులుగా చేయలేకపోతే అది నిజమైనటువంటి ధర్మం కాదు, అది ధర్మం కాదు. ఎందుకంటే మనకి భగవద్గీతలో కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేటువంటి విషయం చెప్తారు. అంటే అన్ని ధర్మాలు కూడా వదిలేయి, ఒకవేళ అది నాకు కనుక శరణు పొందాలి అనేటువంటి విషయాన్ని నేర్పకపోతే అవన్నీ ధర్మాలుగా పరిగణింపబడవు. ఆ ధర్మాలన్నీ వదిలేసి ఒకే ఒక ధర్మం ఏమిటి అని అంటే నాకు శరణాగతులు అవ్వడము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. నెంబర్ వన్ పాయింట్. ఇంకొకటి, నువ్వు ఒక సేవకుడివి. ఎవరికి సేవకుడివి? యమధర్మరాజుకి సేవకుడివి. యమధర్మరాజు ఏం కోరుకుంటున్నారో అది చెయ్యాలి. మీరు యమధర్మరాజు ఒకటి కోరుకుంటే మీరు వేరేది చేస్తే మీరు సేవ చేసినట్లు ఎలా అవుతుంది? అవదు. కాబట్టి యమధర్మరాజు కూడా నచ్చరు మీరు అజామిలుడి యొక్క ప్రాణాన్ని తీసుకొని వెళ్ళడము అనేటువంటిది యమధర్మరాజుకు కూడా నచ్చదు, యమధర్మరాజు కూడా నచ్చేటువంటి విషయం కాదు అనేటువంటి విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, యమధర్మరాజుకి నచ్చదు, అయినా సరే యమభటులు ఒకవేళ చేశారనుకోండి, ఏంటి లోపం? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దాని నుంచి యమధర్మరాజుకి నచ్చని విషయం యమభటులు చేయటము అనేటువంటిది తప్పది. ఎందుకంటే వాళ్ళ సేవకులై ఉండి ఆ వాళ్ళ యొక్క యజమాని యొక్క లేకపోతే ఎవరినైతే అనుసరిస్తున్నారో వాళ్ళ యొక్క మాట వినకుండా సొంతగా ఇష్టం వచ్చినట్లు చేయటం అనేటువంటిది కూడా తప్పే. సో అది మనందరికీ అర్థమైన విషయమే. అయితే దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి, మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, మనము కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నాము. అంటే మనం ఎవరినో అనుసరిస్తున్నాం, మనం ఒక పరంపరలో ఉన్నాం, గౌడ్య వైష్ణవ పరంపరలో ఉన్నాము. ఓకే, బ్రహ్మ మధ్వ గౌడ్య వైష్ణవ పరంపరలో ఉన్నాం. మన పరంపరకి మూల ఆచార్యులు ఉన్నారు. ఈ గౌడ్య వైష్ణవ పరంపర అనేటువంటిది గౌడ్య దేశంలో స్టార్ట్ అయింది. దాంట్లో ఆది ఆచార్యుడు అంటే చైతన్య మహాప్రభు. అయితే చైతన్య మహాప్రభు అంటే, మనం ఒకవేళ గౌడ్య వైష్ణవ పరంపరలో ఉండి చైతన్య మహాప్రభు చెప్పినట్టు చేయలేదనుకోండి, చైతన్య మహాప్రభు ఏం కోరుకున్నారో అది మనం చేయలేదనుకోండి, మనం మన పరంపర ప్రకారంగా అనుసరిస్తున్నట్లేనా? మనం పరంపర న్యాయము, మన పరంపర ధర్మము, మనం పరంపర చెప్తున్నది మనం బోధిస్తున్నట్లేనా? బోధించినట్లు. కాబట్టి ఇక్కడ ఒకవేళ మనం నిజంగా ఈ వైష్ణవ పరంపరలో ఉండి మనం కూడా వైష్ణవ పరంపరలో ఒకరుగా గుర్తింపబడాలి అని అంటే, చైతన్య మహాప్రభు ఏం చెప్పారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. చైతన్య మహాప్రభు చెప్పినటువంటి కృష్ణతత్వం ఏమిటి అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. అందుకనే మనం ప్రతిసారి కూడా చాలామంది చాలా పాటలు పాడుతూ ఉంటారు, కీర్తనలు చేస్తూ ఉంటారు. మన తత్వం ఏమిటి, మనం పాడే పాట ఏంటి, మనం పాడే పాటకు వచ్చే మీనింగ్ ఏంటి, మనం చెప్తున్నటువంటి తత్వం ఏమిటి. తత్వం ఒకలాగా ఉంటే పాటకున్న మీనింగ్ ఇంకోలా ఉండకూడదు. అందుకని మనం సినిమా పాటలు పాడద్దు అని స్ట్రిక్ట్గా చెప్తాము. సినిమా పాటలు పాడడానికి అనుమతి లేదు, మనం సినిమా పాటలు పాడము. ఎందుకంటే సినిమా పాటల్లో మనకి ఓన్లీ కమర్షియల్ యాంగిలే ఉంటుంది తప్ప భగవంతుడి యొక్క తత్వం ఉండదు. పాట తత్వము ఒకటై ఉండాలి. అందుకని మనకి చైతన్య మహాప్రభు కృష్ణతత్వాన్ని బోధించారు, కృష్ణతత్వాన్ని మనం ప్రచారం చేయాలి. ఏదో ఇష్టం వచ్చిన పాట తీసుకొచ్చి పాడేసి, ఇష్టం వచ్చిన కీర్తన చేసేసామనుకోండి, మన తత్వాన్ని బోధించినట్లు అవ్వదు అది. ఎందుకంటే అది మన తత్వాన్ని
చెప్పే విధంగా పాటలు. అందుకనే గౌడ్య వైష్ణవ కీర్తనలు చాలా ఉన్నాయి. మన వైష్ణవ కీర్తనలు చాలా ఉన్నాయి, వాటిని తీసుకొని పాడొచ్చు మనం. మన సాంప్రదాయంలో ఉన్నటువంటి కీర్తనలు పాడడం వల్ల ఏమవుతుంది అంటే, మన సాంప్రదాయంలో ఏదైతే తత్వాన్ని గట్టిగా బోధిస్తున్నామో మనం అదే బోధించినట్లు అవుతుంది మీరు చేసినటువంటి కీర్తనల ద్వారా కూడా. అలా కాకపోతే యమభటులు ఏ విధంగా అయితే విష్ణు దూతల దృష్టిలో తప్పులు చేసిన వాళ్ళలా కనిపిస్తున్నారో అలానే మనం కూడా తప్పులు చేసిన వాళ్ళమే అవుతాం. కాబట్టి పర్వాలేదండి ఏం చేసినా పర్వాలేదు, పర్వాలేదండి మాకు ఇలా చెప్పారు, పర్వాలేదండి మాకు అలా చెప్పారు కాదు. భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడు ఎవరు, కృష్ణుడు ఏమిటి, కృష్ణతత్వం ఏమిటి, మన సాంప్రదాయం మనకేం చెప్తుంది అనేటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా అనుసరించాలి. అందుకని మనము సొంత మాటలు మాట్లాడకూడదు, సొంత భాష్యాలు చెప్పకూడదు, సొంత ఆలోచనలు చెప్పకూడదు. ఓకే, అందుకనే మనం ఆ సాంప్రదాయానికి అనుగుణంగా అంటే మన ఆచార్యులు ఏం చెప్పారో అదే చేస్తే అప్పుడు మనం ఆచార్యుడికి సేవ చేసినట్లు అవుతుంది. ఇక్కడ యమధూతలు యమరాజు కోరుకున్నట్లు చేయట్లేదు అని అంటే యమరాజుకి సేవ చేసినట్లు అవ్వదు. సో నువ్వు ఎవరినైతే నీ యజమాని ఎవరు ఆయనకి నువ్వు సేవ చేయట్లేదు అనేటువంటి విషయం అక్కడ తెలిసిపోతుంది. ఇదొకటి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ తెలియజేశారు. నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లో మనం మాట్లాడుకున్నటువంటి మాట, ఎవరైతే కృష్ణుడిని శరణాగతి పొందడో వాళ్ళు నాలుగు రకాల వాళ్ళు. ఆ నాలుగు రకాల వాళ్ళు ఎవరు, మొదటి వాళ్ళు మూఢులు, రెండవ వాళ్ళు నరాధములు, మూడవ వాళ్ళు జ్ఞానము నశించినటువంటి వాళ్ళు. అంటే మాయతోటి జ్ఞానం కప్పబడిపోయింది వాళ్ళు, అంటే మాయలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానం అనేటువంటి భౌతిక జ్ఞానం. నాలుగవది అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు, అంటే నాస్తికులు. ఈ నలుగురు కృష్ణుడి దగ్గరికి రారు, కృష్ణుడి మాట చెప్తే వినరు, చెప్తుంటే మాకెందుకు చెప్తున్నావు అని అంటారు. నిన్న ప్రశ్న అదే. కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి వాళ్ళకి చాలా సమయం పడుతుంది, వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనము భక్తిరసామృత సింధువులో మనకి ఏం చెప్పారు అని అంటే, అసలు నిజమైనటువంటి భక్తుడు ఏం చెయ్యాలి అని అంటే, కృష్ణ భక్తి చేయడానికి అనుకూలమైనటువంటి ఏ వాతావరణానైనా, ఏ సిచ్యువేషన్ అయినా, ఏ సందర్భాన్నైనా, ఏ అవకాశాన్నైనా వదిలిపెట్టకూడదు. కృష్ణ భక్తి చేయడానికి అనుకూలమైనటువంటిది ఏదైనా సరే వదిలిపెట్టకూడదు. అది భక్తుల సాంగత్యమే కావచ్చు, ఏదైనా సేవ కావచ్చు, ఇంకా ఏదైనా విషయమే కావచ్చు, ఏదో పాట పాడటమే కావచ్చు, ఎవరిదన్నా పాట వినడమే కావచ్చు, భాగవతం వినడమే కావచ్చు, భగవద్గీత వినడమే కావచ్చు, ఇంకేదైనా సరే. లేదు అంటే ఒక ప్రసాదం తయారు చేయడానికి ఒకవేళ వెజిటేబుల్స్ కట్ చేయమని చెప్తే కట్ చేయడమే కావచ్చు, ఏదైనా కావచ్చు, కృష్ణ భక్తికి అనుకూలమైనటువంటిది ఏది వదిలిపెట్టకూడదు. అప్పుడు వాడు నిజమైనటువంటి భక్తుడిగా మారుతాడు. ఇది చేస్తే కృష్ణ భక్తి అని అని కూడా మనం అది చేయలేదనుకోండి, అప్పుడు అది మనం కృష్ణ భక్తిలో లేనట్లే. నేనేదో భక్తి చేస్తున్నాను, 16 రౌండ్లు చాంటింగ్ చేసేస్తున్నాను, కూర్చున్నాను, తిలక్ పెట్టుకున్నాను, కంటిమాల వేసుకున్నాను, కుర్తా వేసుకున్నాను అన్నంత మాత్రాన కృష్ణ భక్తులు అయిపోరు. కృష్ణ భక్తులు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఏదైతే అనుకూలమో దాన్ని వదిలిపెట్టరు, సేవ ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టరు. ఇంకొకటి, అననుకూలమైనటువంటి విషయాలు ఏమైతే ఉంటాయో, అంటే భక్తి చేయటానికి అననుకూలమైనటువంటి విషయాలు, అంటే మనకి సహకరించినటువంటి విషయాలు ఏమైతే ఉంటాయో వాటన్నింటినీ త్యజించేసేయాలి. అవి మన దగ్గర ఉండకూడదు, వాటికి దూరంగా ఉండాలి మనం. అది బంధుమిత్రులైనా సరే, ఓకే, సాంగత్యమైనా సరే, ఫ్రెండ్షిప్ అయినా సరే, ఏదైతే మనల్ని కృష్ణుడి నుంచి దూరం చేస్తుందో, కృష్ణ భక్తి నుంచి దూరం చేస్తుందో, దానికి మనం దూరం ఉండాలి. ఇది భక్తిరసామృత సింధువు మనకు చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఇలా మనం గనక విషయాన్ని తెలుసుకుని ఉంటే, ఎవరైతే కృష్ణ భక్తులు కారో, ఎవరైతే మూఢులో, ఎవరైతే నరాధములో, ఎవరైతే అజ్ఞానులో, ఎవరైతే నాస్తికులో, వాళ్ళ వెనకాల పడే కంటే మనం వాళ్ళని దూరంగా ఉంచడం మనకు బెస్ట్. ఓకే, భౌతికంగా ఉన్నాం కదండి, తల్లి కదండి, తండ్రి కదండి, తమ్ముడు కదండి, అన్నయ్య కదండి, వాళ్ళు కృష్ణ భక్తులు లేరండి, వాళ్ళు అసుర స్వభావాన్ని కలిగి ఉన్నారు, అయినా వాళ్ళని వదిలేయమంటారా? వదిలేయమని కాదు. మనము కూడా భౌతికమైనటువంటి శరీరంలోనే ఉండి కృష్ణ భక్తి చేస్తున్నాం కాబట్టి ఈ భౌతికమైనటువంటి శరీరానికి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి. ఎందుకు ఈ అవసరాలు? ఆధ్యాత్మికంగా సమయాన్ని గడపడం కోసం, కృష్ణ భక్తిలో నిలబడడం కోసం కొన్ని భౌతిక అవసరాలను తీర్చుకోవాలి మనం. ఈ భౌతిక అవసరాలను తీర్చుకోవడం కోసం అవసరమైతే కృష్ణ భక్తిని చేయడం కోసం ఈ భౌతిక అవసరాలు తీర్చుకోవాలి.
అందుకోసం మనకి ఈ బంధాలు కావాలి. ఈ బంధాలు ఏవి ఉన్నా కానీ మనల్ని కృష్ణ భక్తిలో పురోగమించటం కోసమే తప్ప అన్యమైన దాని కోసం కాదు. ఒకవేళ అందుకోసం అయితే కనుక మనము పతనం చెందినట్లే. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి, ఎవరిని వదిలేయద్దు, అందరినీ మీ మీ కృష్ణ భక్తిలో తీసుకురావడం కోసం వదిలేయకుండా ఉండాలి. లేదు అంటే ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏ విధంగా ఉపయోగించుకొని మనం కృష్ణ భక్తిలో పెరగచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ఓకే, సో మీకు మీ మదరు అన్నం వండి పెడతారు, దానివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు, దానివల్ల మీరు కృష్ణ భక్తి చేయగలరు, కాబట్టి మీకు మదర్ కావాలి. ఓకే, లేదంటే ఇతర ఏ సంబంధమైనా సరే వాళ్ళు వాళ్ళు మీకు చేసేటువంటి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది అవసరమా లేదా, ఎలా అవసరం, అది చెయ్యకపోతే మన కృష్ణ భక్తి ఏమైనా తగ్గుతుందా, అది చేస్తే కృష్ణ భక్తి ఏమైనా పెరుగుతుందా అనేటువంటి భాషలోనే మనం ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు మనం నిజంగా పురోగమించినట్లు, లేదు అని అంటే ఇంకా మనం భౌతికంగానే ఉన్నట్లు. ఓకే, సో ఇది కృష్ణ భక్తులు ఆలోచించేటువంటి విధానం. ఒక ఈ మూఢుల నుంచైనా నరాధముల నుంచైనా సరే మనం కృష్ణ భక్తిని ఏ విధంగా పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం, వాళ్ళని ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నం మనం చేసినా జరగదు. ఎందుకంటే కృష్ణుడు వాళ్ళని ఎన్నుకోలేదు. కృష్ణుడు వాళ్ళని ఎన్నుకున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి మీలాగానే భగవద్గీత భాగవతం వింటారు. కృష్ణుడు వాళ్ళని ఇప్పుడు ఎన్నుకోలేదు, కాబట్టి వాళ్ళని పక్కన ఉంచండి, ఏదో ఒక రకంగా మీరు కీర్తన చెయ్యండి. మీరు చేసినటువంటి కీర్తన వాళ్ళ చెవిలో పడితే వాళ్ళకి సుకృతి ఏడవుతుంది. మీరు హరినామాన్ని జపం చేయండి గట్టిగా, మీరు పలికినటువంటి గట్టిగా పలికినటువంటి హరినామం వాళ్ళ చెవిలో పడితే వాళ్ళకి సుకృతి వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో భక్తులు అవుతారు. అదే మీరు వాళ్ళకి చేయగలిగినటువంటి న్యాయం, అదే మీరు వాళ్ళకి చేయగలిగినటువంటి మంచి, అంతకుమించి మంచి ఏమి లేదు. ఓకే, సో ఈ విధంగా మనం మన ఆచార్యులు చెప్పినటువంటి విధంగా కృష్ణ భక్తిలో ఉండాలి, కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి. ఇష్టం వచ్చిన తత్వాన్ని, ఇష్టం వచ్చిన విషయాన్ని బోధించద్దు. పరంపరలో ఉన్నటువంటి విషయాలను మాత్రమే బోధించాలి, అది ఏదైనా సరే, పాట అయినా సరే, మాట అయినా సరే, ఏదైనా సరే. ఓకే, సో అలా చేయకపోతే ఇప్పుడు ఏదైతే యమదూతలు చేస్తున్నటువంటి తప్పు చేస్తున్నామో అదే చేసినట్లు అవుతుంది. అదే విషయం మనకి ఇక్కడ ఈ తాత్పర్యంలో శ్రీల ప్రభుపాదుల వారు మనకి తెలియచేయాలి అనుకున్నటువంటి విషయం. ఓకే, కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న సందేహం ప్రభుజీ. ఎస్ మ్యామ్. అంటే ఇప్పుడు యమదూతలు యమధర్మరాజు మాట వినే కదా ప్రభుజీ వస్తారు, వాళ్ళు సొంతంగా వచ్చి ప్రాణాలు తీసుకొని వెళ్ళరు కదా ప్రభుజీ? ఎస్ మ్యామ్, అప్పటికి పాపాలు చేస్తూనే ఉన్నాడు. యమదూతలు వచ్చారు, యమదూతలను చూసిన తరువాత ఆయన నారాయణ అన్నాడు, అప్పటికి ఆయన చేసిన పాపాలన్నీ పోయాయి. సో అప్పటికే యమరాజు పంపించేశాడు. కానీ నారాయణ అన్న తర్వాత కూడా యమరాజు డెసిషన్ అదేనా? ఆయన నారాయణ అని అనకముందు, అంటే మరణ సమయంలో నారాయణ అని అనక ముందు డెసిషన్ యమరాజుది వెళ్ళి తీసుకురండి. ఇప్పుడు మారిపోయి ఉంటుంది కదా, ప్రస్తుత సిచ్యువేషన్ ప్రకారం మళ్ళీ డెసిషన్ మారిపోయి ఉంటుంది కదా. ఎందుకు అంటే ఈయన ఆల్రెడీ నారాయణ అనేసాడు, అంత్య సమయంలో నారాయణ అనడమే నిజమైనటువంటి పరీక్ష నెగ్గినట్టు మాట కదా. అది అది జరిగింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి మీరు యమరాజుని అడిగి చూడండి వద్దంటాడు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన నారాయణ అన్నాడు. సో నారాయణ అని అన్న వాళ్ళ దగ్గరికి యమదూతలు పోకూడదు. అందుకనే ఎవరి నోట్లో అయితే భగవంతుడి యొక్క నామోచ్చారణ జరుగుతుందో వాళ్ళ యొక్క కలలోకి కూడా యమభటులు రారు. ఓకే, భౌతికంగా అంటే ఫిజికల్ గా రావడమే కాదు, కలలోకి కూడా రారనమాట యమభటులు. ఓకే, మనం ఈ అజామిడి కథ అంతా విన్న తర్వాత మనకు 2-3 రోజుల పాటు యమభటులు వస్తారు, కాకపోతే కథ దృష్టిలో వస్తారు. కానీ నిజానికి ఏమిటి అని అంటే హరినామ కీర్తన చేసేటువంటి వ్యక్తి యొక్క కలలోకి కూడా యమభటులు రారు. ఓకే, అంత దూరంగా ఉంటారు యమభటులు. మరి స్వయంగా నారాయణుడి యొక్క మంత్రాన్నే ఉచ్చరించేశాడు మరణ సమయంలో, అయినా సరే యమభటులు తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే యమరాజు నిర్ణయం అది కాదు అనేటువంటి విషయాన్ని విష్ణుదూతలు చెప్తున్నారు. ఓకే మాత, 39 కదం స్విధ్రియతే దండం దండః, కదం స్విధ్రియతే దండః, కిం వాస్య స్థానమీప్సితం, కిం వాస్య స్థానమీప్సితం, పండ్యాః కిం కారిణః సర్వే, పండ్యాః కిం కారిణః సర్వే, రామకృష్ణ
హరే కృష్ణ పండి. ఇతరులు దండించు విధానం ఎట్టిది? ఎవ్వరు నిజముగా దండనార్హులు? కర్మిష్ఠులందరూ దండనార్హులేనా, లేదా వారిలో కొందరు దండనకు తగిన వారా? ఓకే, సో ఇందాక అడిగిన ప్రశ్న ఇది ఆల్మోస్ట్ సేమే. సో ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటి విషయం చెప్పండి. రెండు, ఎవరిని దండించవచ్చు ఎవరిని దండించకూడదో చెప్పండి. ముందు అది తెలుసుకున్న తర్వాత మీరు తీసుకెళ్ళబోతున్నటువంటి యొక్క ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ దండింపబడడానికి అర్హుడా కాదా అనేటువంటి విషయం తర్వాత అర్థమవుతుంది. ఓకే, అంటే నేను ఒకళ్ళు దండించాలి అని అంటే ఆ దండించడానికి ఆయనకి ఆయన అలాంటి పాపం చేశాడా, ఆయన అలాంటి పాపం చేయలేదా, అసలు ఎవరిని దండించవచ్చు ఎవరిని దండించకూడదు అనేటువంటి ఒక డెఫినేషన్ ఉంటే ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే దండించాలి అని అనుకుంటున్నామో వాళ్ళు దానికి అర్హులో కాదో తెలుస్తుంది. ఓకే, సో అదే ఇక్కడ విష్ణుదూతలు అడుగుతున్నారు. చదవండి ప్రభు. భాష్యంపై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదికి జై. ఇతరులను దండించు అధికారము కలిగిన వాడు ప్రతి ఒక్కరిని దండించరాదు. అసంఖ్యాకముగా ఉన్న జీవులలో అత్యధిక శాతము ఆధ్యాత్మిక జగత్తులోనే ఉన్నారు, వారే నిత్య ముక్తులు. ఆ ముక్త జీవుల విషయమున న్యాయ నిర్ణయమును ప్రశ్నయే ఉదయించదు. జీవులలో కొద్ది శాతమే, బహుశా నాలుగో వంతు ఈ భౌతిక జగత్తులో ఉన్నారు. ఇక భౌతిక జగత్తు నందలి జీవరాశిలో అత్యధిక శాతము 84 లక్షల రకాలలో 80 లక్షల రకములు జీవులు మానవుల కన్నను హీనమైనవి. ప్రకృతి నియమానుసారము పరిణామక్రమమున ఉన్నందున అవి శిక్షారములు కావు. ఉన్నత చైతన్యము కలిగినటువంటి మానవులు మాత్రము మిక్కిలి బాధ్యతాయుతులే, కానీ వారిలోనూ అందరూ శిక్షారులు కారు. పుణ్యకర్మలలో నెలకొనిన వారు దండనార్హులు కారు. కేవలము పాపరతులు దండనార్హులు. కనుకనే ఎవ్వరు దండనీయులనియు దండనీయులు కాని వారిని భేదపరుచుటకై ఎందులకు యమరాజు నియమింపబడినాడనియు విష్ణుదూతలు ప్రత్యేకముగా అడిగిరి. ఎవడేని దండనీయుడా కాడా అని నిర్ణయించుట ఎట్లు? దానికి అధికార ప్రమాణమేది? ఈ ప్రశ్నలనే విష్ణుదూతలు వారిని అడిగిరి. హరే కృష్ణ. ఓకే, సో ఇది చాలా తెలివిగా ప్రశ్న అడిగిన వాడికి సమాధానం చెప్పేటువంటి విధానం. ఇప్పుడు ఎవరైనా నాకు ఇది చెప్పండి అని అడిగితే దానికి అడిగిన దానికి సమాధానం ఆయన నోట్లో నుంచే చెప్పేయటం ఏదైతే ఉంటుందో అది తెలివైన పని. అంటే ఇప్పుడు యమదూతలు కొన్ని ప్రశ్నలు అడిగారు, మీరెవరు, ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారు, ఎందుకు నేను మిమ్మల్ని ఆపాను అనేటువంటి విషయం నీ నోటితోనే చెప్పించగలిగితే ఒప్పేసుకుంటావు కదా, ఈజీగా ఒప్పుకుంటావు. అదే నేనే చెప్పాను అనుకోండి, నేను నిన్ను ఎందుకు ఆపుతున్నానో ఇది ఎందుకు కారణం అని నేను చెప్పాను అనుకో, కన్విన్స్ అవ్వచ్చు కన్విన్స్ అవ్వకపోవచ్చు. హరే కృష్ణ. మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ. ఓకే, సో ఒకవేళ సమాధానం నేను చెప్తే ఆ సమాధానాన్ని మీరు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు, అదే సమాధానం మీరే చెప్తే తప్పకుండా అంగీకరిస్తారనండి. కాబట్టి ఇప్పుడు అజామిలుని తీసుకెళ్ళడం కరెక్టా కాదా అనేటువంటి విషయం మీ నోటితోనే చెప్పించాలి, యమదూతల నోటితోనే తెప్పించాలి విష్ణుదూతలు. అలా చెప్పించినప్పుడు యమదూతలు తప్పకుండా కన్విన్స్ అవుతారు. అందుకనే ప్రశ్నకి ప్రశ్న సమాధానంగా ఇస్తున్నారు ఇక్కడ, ప్రశ్నకి సమాధానం ఇవ్వట్లేదు. వాళ్ళు ప్రశ్న అడిగితే వీళ్ళు సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారు? ఏది ధర్మము ఏది అధర్మము, ఎవరిని దండించవచ్చు ఎవరిని దండించకూడదో తెలియచేయండి. అప్పుడు ఈయన ఏ కోవలోకి వస్తారో మీరే చెప్పండి. సో వాళ్ళే వాళ్ళందరికీ వాళ్ళే దండించకూడదు అనేటువంటి సమాధానాన్ని వాళ్ళ ద్వారానే చెప్పించాలి అనేటువంటిది విష్ణుదూతలు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఓకే, సో ఇక్కడ ఒక విషయాన్ని ప్రభుపాదుల వారు మనకి తెలియజేస్తున్నారు. ముక్త జీవుల విషయంలో న్యాయ నిర్ణయం చేయటం అనేటువంటిది అవసరం లేదు. ఎవరైతే ముక్త జీవుడో అంటే భక్తుడో వాళ్ళ విషయంలో ఇక నువ్వు తప్పు చేసావా ఒప్పు చేసావా, నువ్వు అర్హుడువా అర్హుడువు కాదా అనేటువంటి ఇక ఆలోచన కూడా అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే ఎంతమంది ఉన్నారండి ముక్త జీవులు?
చాలా తక్కువ మంది ఉన్నారు ముక్త జీవులు. ఎందుకంటే 84 లక్షల రకాల జీవరాశులలో 84 లక్షల రకాలు కూడా మానవులే కాదు కదా. కొంతమంది అతి స్వల్పమైనటువంటి వ్యక్తులు మాత్రమే జీవులు మాత్రమే మానవులుగా ఉన్నారు. మరి ఈ స్వల్పమైనటువంటి జీవజాతి ఏదైతే ఉందో, మానవ జాతి ఏదైతే ఉందో, ఈ స్వల్పమైనటువంటి మానవ జాతిలో ఏ కొంతమందో ముక్త జీవులుగా ఉన్నారు. అంటే ఎవరిని దండించకూడదు అనేటువంటి విషయం నిర్ధారించడం అనేటువంటిది చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా మైనారిటీస్ అన్నమాట. కాబట్టి వాళ్ళ విషయంలో ఇంకా ఆలోచించాల్సినటువంటి పని లేదు. ఇకపోతే మిగిలినటువంటి వాళ్ళు పాపాలు చేసిన వాళ్ళు, పుణ్యాలు చేసిన వాళ్ళు. అంటే మొత్తం మానవ జాతి 3 రకాలుగా ఉన్నారు. 1 భక్తులు, 2 పుణ్యం చేసిన వాళ్ళు, 3 పాపం చేసినటువంటి. ఓకే, భక్తుల విషయంలో ఇంకా ఆలోచించాల్సిన పని లేదు, శిక్షించాలా లేదా అనేటువంటి విషయం ఆలోచించాల్సిన పని లేదు. కానీ పుణ్యం చేసిన వాళ్ళు, పాపం చేసినటువంటి వాళ్ళు ఇంకా 2 రకాలుగా ఉన్నారు. ఇక పుణ్యం చేసినటువంటి వాళ్ళ విషయంలో, పుణ్యం చేసినటువంటి వాళ్ళని ఎవరు యమలోకానికి తీసుకెళ్తారు? యమలోకానికి వెళ్ళరు. ఎందుకంటే మనకి ఇంతకు ముందు ఏం చెప్పారు, పుణ్యం చేసినటువంటి వ్యక్తి ఉన్నత లోకాలకు వెళ్తారు, పుణ్యం చేసినటువంటి వ్యక్తి ఉత్తమ జన్మను పొందుతాడు. అంటే ఆయనకి శిక్షించినట్టు కాదు, మనకి ఆయనకి ఇంకొక అవకాశం ఇస్తున్నట్టు అనమాట, గొప్ప అవకాశాన్ని ఇస్తున్నారు. ఆ గొప్ప అవకాశంతో ఆయన మళ్ళీ తన జీవితాన్ని ముక్తి పొందేటువంటి మార్గంలో తీసుకెళ్లగలగచ్చు. అది 2వది. సో పుణ్యం చేసినటువంటి వాళ్ళు కూడా శిక్షార్హులు కాదు. ఇక 3వది పాపం చేసినటువంటి వాళ్ళు. సో పాపం చేసినటువంటి వాళ్ళు మాత్రమే దండనకి అర్హులు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు ఈ యమభటులు ఏం చెప్తారు సమాధానం అనేటువంటిది చూద్దాం. యమదూత ఉవాచ, వేద ప్రణిహితో ధర్మో, వేద ప్రణిహితో ధర్మో, చధర్మస్తద్ విపర్యయః, చధర్మస్తద్ విపర్యయః, వేదో నారాయణ సాక్షాత్, వేదో నారాయణ సాక్షాత్, స్వయం భూరితి శుశ్రుమా, స్వయం భూరితి శుశ్రుమా. హరే కృష్ణ ప్రభుజీ. యమదూతలు ప్రత్యుత్తరం ఇచ్చింది, వేద నిర్దేశితమైనది ధర్మము, దానికి విపరీతమైనది అధర్మము. వేదమును సాక్షాత్తుగా దేవదేవుడు ఒక నారాయణుడే, అవి స్వయముగానే ఉద్భవించినవి. దీనిని అంతటినీ మేము యమరాజు వలన వినియుంటిని. ఓకే, సో వేదాలలో చెప్పనటువంటి విషయం ఏదైనా సరే అధర్మమే, వేదాలలో చెప్పబడి ఉన్నటువంటి ఏ విషయమైనా సరే ధర్మమే. సో నిన్న మనం అనుకున్నాం ఆత్మ హృదయ స్థానంలో ఉంటుంది అనేటువంటి విషయం మనం అనుకున్నాం. కానీ ఎవరో సమాజం వాళ్ళు వాళ్ళు లేదు, ఆత్మ నుదుటి స్థానంలో ఉంటుంది అని అన్నారు. వేదాలు అలా చెప్పలేదు. వేదాలకి విరుద్ధంగా మాట్లాడినటువంటి ఏ మాట అయినా సరే అధర్మమే. కాబట్టి ప్రభుజీ మీరు అడిగారు ప్రశ్న, వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళ 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 శాస్త్రం అధర్మం తెలిసిపోయింది. కాబట్టి యమభటుల ద్వారానే తెలియబడింది అది. ఎందుకో వేదాల్లో చెప్పినటువంటి విషయం అధర్మము, ఆ అధర్మాన్ని ఆచరిస్తే మనం ధర్మం చేసినట్ల, అధర్మం చేసినట్ల. అధర్మం ఎవరో చెప్పారు, దాన్ని మనం నిజం అనుకో నమ్మి, ధర్మం అనుకో నమ్మి, మనం దాన్ని ఫాలో అయితే మనం కూడా అధర్మం చేసినట్టు. అధర్మం చేసినటువంటి వాడు పాపం చేసినట్టు, పుణ్యం చేసినట్టు. పాపం చేసినట్లు అంటే జీవితం అంతా ఏదో తప్పు సిద్ధాంతాన్ని నమ్మి మనం ఏదో ధర్మం చేస్తున్నాము అని వాళ్ళని ఫాలో అయిపోతే మనం పాపాత్ములుగా మిగిలిపోతున్నాం. మరణ సమయంలో యమభటులతో పట్టుకోబడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సిద్ధాంతం నమ్ముతున్నాము అనేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు సిద్ధాంతాలను నమ్మి యమలోకానికి వెళ్ళద్దు. ఓకే, సో అధర్మం మనం అసలే చేయదు. ఇంకొకటి, ఎందుకు వేదాలని నమ్మడము అవసరము అనేటువంటి విషయం ఇక్కడ మళ్ళీ మనకి ఇంకోటి చెప్తున్నారు. ఎందుకంటే వేదాలు అంటే స్వయంగా నారాయణుడే అనేటువంటి విషయం. ఓకే, వేదాలు సాక్షాత్తుగా దేవదేవుడైనటువంటి నారాయణుడే. వేదాలకి నారాయణుడికి తేడా లేదు, ఎందుకంటే స్వయంగా భగవంతుడే ఇచ్చారు కాబట్టి. స్వయంగా భగవంతుడు ఇచ్చినటువంటి దానికంటే కూడా అన్యమైనటువంటి విషయం ఏదైనా ధర్మం అయి ఉంటుందా? అవదు. కాబట్టి ఏదైతే వేదాలలో చెప్పబడి ఉందో దాన్ని మాత్రమే మనం అనుసరించడం అనేటువంటిది ధర్మము. మిగిలింది ఏదైనా సరే అధర్మంగా పరిగణింపబడుతుంది అని యమభటులు అంటున్నారు,
యమభటులు వాళ్ళ సొంత అభిప్రాయంగా చెప్పట్లేదు. యమభటులకి వాళ్ళ యొక్క ప్రభువు అయినటువంటి యమధర్మరాజు చెప్తే చెప్తున్నారు. సో ఇక్కడ కూడా సొంత అభిప్రాయాలు మాట్లాడట్లేదు. వాళ్ళ వాళ్ళ పరంపర, వాళ్ళ ఆచార్యుడు, వాళ్ళ యొక్క గురువు, వాళ్ళ యొక్క తండ్రి, వాళ్ళ యొక్క రాజు ఎవరైతే ఉన్నారో యమరాజు ఆయన చెప్పారట. అందుకనే వేదాలకి అనుగుణంగా గనక మనం గనక ఫాలో అవ్వకపోతే మనం కూడా అధర్మం చేసినట్లే. ఓకే చదవండి మాతాజీ. ప్రభుల భాష్యం. యమదూతలు సరియైన సమాధానమనే ఒసగి ఉండి వారు ఏవో ధర్మాధర్మం సృష్టింపక ప్రామాణికుడు ఒక యమరాజు వలన వినుడు దాన్ని వివరించి మహాజనో ఏన కథ స పందాహ మనుజుడు మహాజనుడనే అంటే పరమ ప్రామాణికులు అనుసరింపవలను అట్టి 12 మహాజనులు యమధర్మరాజు ఒకడు కనుకని యమదూతలు శుశ్రుమ అంటే మేము వింటిమి అని స్పష్టంగా సమాధానం ఇచ్చింది. నవీన నాగరికులు మానసిక కల్పన ద్వారా ఏదో దోషపూరితమైన ధర్మము తయారు చేయచుందరు అట్టిది ధర్మం కానే కాదు ధర్మాధర్మం లేవు వారు ఎరుగరు కనుకని శ్రీమద్ భాగవతం యొక్క ఆరంభంలో తెలుపబడినట్టు ధర్మ ప్రాజితకైతవోత్ర వేదములచే ఆమోదింపబడని ధర్మము శ్రీమద్ భాగవత ధర్మం నుండి నిరసింపబడినది త్యజింపబడినది. దేవదేవుడు ఒకసారి ధర్మముని భాగవత ధర్మం కలిగి ఉండును సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం చరణం వ్రజ అన్నదే భాగవత ధర్మము. మనుజుడు దేవదేవుని అధికారమును ప్రమాణమును అంగీకరించి అతనికి శరణుదొచ్చి అతడు చెప్పినదల్లా స్వీకరించుటే ధర్మము. ఉదాహరణకు అర్జునుడి హింస అన్నది అధర్మం అని తలచుచు యుద్ధం చే నిరాకరించిన కానీ యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు అతనికి బోధించను. అంతటా అర్జునుడు కృష్ణుని ఆజ్ఞకు బద్ధుడై నిజంగా ధర్మపాలకుడయ్యేను. ఏనైనా కృష్ణుని ఆజ్ఞయే నిజమైన ధర్మము వేదస్థ సర్వై రహమేవ వేద్య వేదముల యొక్క నిజమైన ప్రయోజనము తన నిరుగుటేనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15.15 ఎందు పలికెను. శ్రీకృష్ణుడు సమగ్రముగా నెరిగిన వాడు ముక్తుడే అగును. ఈ విషయంలో ఆ దేవదేవుడు భగవద్గీత 4.98 పలికి జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీరత్యాగం పిమ్మట ఈ భౌతిక జగమున జన్మింపగా నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. శ్రీకృష్ణుని సమగ్రముగా నెరిగి అతను అజ్ఞానబద్ధుడయ్యేవాడు భగవద్ధామునకు వెళ్ళటకు యోగ్యుడగను. కనుక వేదోపదిష్టమైనది ధర్మమనియు వేద ప్రతిపాదితము కానిది అధర్మమనియు తీర్మానింప వచ్చును. నిజమునకు ధర్మము నారాయణచే సృష్టింపబడలేదు. అస్య మహతో భూతస్య నిస్వతితం ఏతజ్జత్ ఋగ్వేద ఇది అని వేదములను తెలుపబడినట్టుగా నారాయణుడు శ్వాస నుండి ధర్మము వెలువడినది. నారాయణుడు ఎల్లప్పుడూ నిలిచిండును. అతని శ్వాస కూడా ఎల్లప్పుడూ కొనసాగుచుండును. కనుక ధర్మము అంటే నారాయణ ఆదేశము కూడా నిత్యముగా నెలకొని ఉండును. మధ్వ గౌడీయ సంప్రదాయమునకు చెందిన ఆచార్యులకు మధ్వాచార్యులు ఈ విషయమున ఇట్లు పలికిరి వేదానాం ప్రథమో వక్త హరిరేవ యతో విభు అతో విశ్వాత్మకు వేద ఇత్యాహువేద పాదిన దివ్యములకు వేదవాకులు దేవదేవుని ముఖత వెలువడినవి. ఈ ప్రకారము విష్ణువే వేదములకు మూలమైనందున వారిని వైష్ణవ ధర్మములుగానే భావింపవలను. విష్ణు ఆదేశములు తప్ప అన్యమైనవి వేదములందు లేవు. కనుక వేదములను అనుసరించేవాడు వైష్ణవుడే. వైష్ణవుడనగా భౌతిక జగత్తునందు ఏదో కల్పిత జన సముదాయమునకు చెందినవాడు కాదు. భగవద్గీత తెలుపబడినట్టుగా వేదైస్త సర్వై రహమేవ వేద్య అంటే వేదములను నిజముగా నెరిగిన వాడే వైష్ణవుడు. వైష్ణవుడు చాలా గొప్పవాడు అనేటువంటి విషయం తెలియజేస్తున్నాడు. ఎంతో మంది జనాలు ఉన్నారు, వాళ్ళందరిలో వైష్ణవుడిని సపరేట్ గా చూడొచ్చు మనం. ఎందుకంటే వైష్ణవుడు విష్ణు భగవానుడు చెప్పినటువంటి మాటల్ని పాటిస్తారు. ఓకే, ఎందుకంటే విష్ణు భగవానుడు ద్వారా వచ్చింది మనకి వేదాలు. సో ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో స్వయంగా విష్ణు ద్వారానే వచ్చాయి కాబట్టి ఈ వేదాలని మనము ప్రామాణికంగా తీసుకోవాలి. సో అది మాత్రమే ప్రామాణికమైనటువంటి జ్ఞానం, నిజమైనటువంటి జ్ఞానం. ఇలా కాకుండా దీనికి అన్యంగా ఏవో ఒకటి తయారు చేసి ఇది ధర్మము అని చెప్తే అది నిజమైనటువంటి ధర్మము అవ్వదు అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. ఇంకొకటి, కృష్ణుడు కూడా మనకి భగవద్గీతలో అదే విషయం తెలియజేశారు. వేదాల ద్వారానే ప్రామాణికమైనది వేదాల ద్వారానే తెలుసుకోవాలి. అందుకని వేదాల ద్వారా తెలుసుకోబడేటువంటి విషయం ఏమిటి అనేటువంటి విషయం కూడా తెలియజేశారు. అంటే వేదాలను మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు,
నిజంగా నేను వేదం చదివాను అని చెప్పుకుంటే కనుక నీకు కృష్ణుడు ఎవరు అనేటువంటి విషయం అర్థం కావాలి. సో కృష్ణుడికి శరణాగతులు అవ్వాలి. ఒకవేళ వేదాలన్నీ చదివి కూడా నేను కృష్ణుడికి శరణాగతి అవ్వలేదు అని అంటే నేను వేదాలు చదివినట్లు కాదు. అంటే పేరుకి 100 పేజీల పుస్తకంలో 100 పేజీలు చదివేసినంత మాత్రాన పుస్తకం చదివేసినట్టు కాదు. ఆ 100 పేజీల పుస్తకంలో ఏం చెప్పబడి ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోకపోతే అది ఎన్నిసార్లు చదివినా చదివినట్టు అవ్వదు అది. కాబట్టి వేదాల ద్వారా తెలుసుకోబడేది నేనే అనేటువంటి విషయం కృష్ణుడు స్వయంగా భగవద్గీత వేదాలు చదివితే నేను నన్ను తెలుసుకోగలుగుతావు. నన్ను తెలుసుకోవడమే వేదం, వేదం చదివిన దాంతో సమానం. సో ఇది మనకి తెలియచేసినటువంటి విషయం. సో అందుకనే భాగవతం కూడా మనకి ఏదైతే వేదాల్లో చెప్పబడలేదో దాన్ని అంగీకరించదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకొకటి, యమదూతలు కూడా వాళ్ళ యొక్క పరంపరలో చెప్పబడినటువంటి విషయాలని, అంటే యమధర్మరాజు చెప్పినటువంటి విషయాలని వాళ్ళు కూడా చెప్తున్నారు. అది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం. అందుకని మనం కూడా మన పరంపరకి అనుగుణంగా మన పరంపరలో చెప్పబడినటువంటి విషయాలను మాత్రమే మనం కూడా ఫాలో అవ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే మనము ఆ పరంపరకి సేవ చేసినట్లు అవుతుంది తప్ప లేకపోతే అవదు, అధర్మం అవుతుంది. సో ఇంకొకటి, శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుడు ఏది చెప్తే అది పాటించాలి. శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతలో ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి చెప్పారు. అంటే ఇప్పుడు మనకి కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు, ఇది చెయ్యొచ్చు, ఇది చేస్తే మంచిది, లేకపోతే ఇది చేయకూడదు, ఇది చేస్తే మంచిది కాదు అనేటువంటిది మనకు కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు. మనకి ఎలా అభిప్రాయాలు ఉంటాయో అర్జునుడికి కూడా అలానే అభిప్రాయం ఉంది. యుద్ధం చేయడానికంటే ముందు అందరినీ చూసి ఆయన జాలిపడ్డాడు. ఆయన ఈ వీళ్ళందరినీ చంపితే పాపం వస్తుంది అని అనుకున్నాడు, చంపకూడదు అనుకున్నాడు. ఇది ఆయన అభిప్రాయం. ఎప్పుడైతే కృష్ణుడు లాజిక్తో చెప్పారు, ఏమని చెప్పారు, చంపడమే నీ ధర్మము, చంపకపోతేనే నీకు పాపం వస్తుంది, చంపితే మాత్రం నువ్వు భగవత్సేవ చేసినట్లే అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఉల్టా చెప్పారు. అంటే మనం కూడా పోయి ఎవరన్నా చంపిస్తే భగవత్సేవ అయిపోయినట్టేనా? కాదు, భగవంతుడితోటి ఆజ్ఞాపించబడాలి, అప్పుడు అది ధర్మం అవుతుంది. ఓకే, ఇక్కడ కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి చంపు అని, కాబట్టి చంపేశాడు. అప్పుడు ఆ చంపినటువంటి ఫలం ఏదైతే ఉంటుందో, పాప ఫలం ఏదైతే ఉంటుందో అది అప్పుడు అర్జునుడికి రాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఒక కంపెనీ సేల్స్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక ప్రోడక్ట్ని సేల్స్ మ్యాన్కి ఇచ్చి, ఇగో ఈ ప్రోడక్ట్లో ఉన్నటువంటి మంచి మంచి విషయాలు ఇవి, ఈ విషయాలన్నింటినీ నువ్వు అందరికీ చెప్పుకుంటూ ఈ ప్రోడక్ట్ని అమ్ము అన్నది అనుకోండి. ఓకే, ఆ ప్రోడక్ట్ని ఆ మంచి విషయాలు ఒక 10 విషయాలు చెప్తే మీరు ఇంప్రెస్ అయిపోయి తీసేసుకున్నారు అనుకోండి ఆ ప్రోడక్ట్ని. ఓకే, ఆ ఇంప్రెస్ అయిపోయి తీసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ సరిగా మీకు నచ్చలేదు అనుకోండి, అది సరిగా పనిచేయలేదు అనుకోండి, వాడు చెప్పిన విషయం కరెక్ట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు ఎవరిని తిడతారు? కంపెనీని తిడతారు. దానికి బాధ్యులు ఎవరు? కంపెనీ. వాడేంటి? సేల్స్ మ్యాన్. వాడికి వచ్చే జీతమే వాడికి వస్తుంది. నువ్వు 100 ప్రోడక్ట్లు అమ్మినా, 200 ప్రోడక్ట్లు అమ్మినా కానీ వాడికి వచ్చేది ఆ జీతమే. కాబట్టి మనం ఇంకొకరికి సేవగా చేసినప్పుడు ఆ సేవ అనేటువంటి చేసేటువంటి కర్మ వలన వచ్చినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉంటుందో అది మనకంటది. అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఒక వ్యక్తిని వెయ్యి నువ్వు పోయి హత్య చేసిరా అన్నాను. ఓకే, ఆయన వెళ్ళి ఒకళ్ళని చంపేసి వచ్చేసాడు అనుకో, చంపినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడికి శిక్ష కంటే చంపమని చెప్పినటువంటి వాడికి శిక్ష ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పకపోతే వాడు చంపేవాడు కాదు. ఓకే, ఇంకొకటి, వాడు చంపింది నా కోసం, కాబట్టి ఆ కర్మకి బాధ్యుణ్ణి నేను, కర్మకి ఫలాన్ని అనుభవించాల్సిన వాడిని కూడా నేను, నేను శిక్షార్హుడని నేను. అందుకనే హత్యలు చేసినప్పుడు ఎవరు నీకు డబ్బిచ్చి చంపమన్నారు, సో ఎవరి ద్వారా అసలు ఇది ప్రేరేపించబడింది, ఎవరు మాస్టర్ ప్లాన్ వేశారు అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళని కూడా శిక్షిస్తారు, వాళ్ళనే శిక్షిస్తారు. ఇక చంపినటువంటి వాడిని అంటారా? చంపినటువంటి వాడు తప్పు చేసినట్లు కాదు అని కాదు, చంపినటువంటి వాడు కూడా తప్పు చేసినట్లే, కాకపోతే వాడికంటే చంపమని మాస్టర్ ప్లాన్ వేసిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు అసలు శిక్షార్హుడు. ఈ చంపినటువంటి వ్యక్తికి వీడి సొంత విచక్షణను కోల్పోయాడు, ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదా అనేటువంటిది లేదు, ఎవరో ఏదో చెప్తే ఆడికి మనం సేవ చేసేస్తే మన ధర్మం నిర్వర్తించినట్లు అనేటువంటిది మనం అనుకుంటున్నాం. అంటే ఇదే విషయం ఇక్కడ మనకి ఇక్కడ చెప్తున్నారు, ఎవరో కృష్ణుడు చెప్పనటువంటి విషయాలని ధర్మంగా మీకు బోధిస్తే అది మీరు నమ్మి మీరు వానికి సేవలా మీరు చేస్తే మీరు తప్పు చెయ్యనట్లు కాదు.
లేదంటే మీరు అధర్మం చేయనట్లు కారు, మీరు కూడా అధర్మం చేసినట్లే. ఎందుకు? అదే విషయం ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇప్పుడు హత్య చేసినటువంటి వాడికి కూడా ఖైదు శిక్ష ఉంటుంది, అది చేయించింది వేరే ఎవరో అయినా కానీ. అలానే ఈ కృష్ణుడు వేదాలలో చెప్పనటువంటి విషయాలని ధర్మంగా మనకు బోధిస్తే, దాన్ని మనం గనక ఆచరిస్తే దానికి కూడా మనము ప్రతిఫలాన్ని అనుభవించి తీరాల్సిందే అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి కృష్ణుడు క్లియర్గా ఏది ధర్మం ఏది ధర్మం కాదు అనేటువంటి విషయాన్ని మనకు భగవద్గీతలో చెప్పారు, క్లియర్గా చెప్పారు. వేదాల ద్వారా తెలుసుకోబడేది నన్నే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే నువ్వు వేదాలు చదివినా ఏం చదివినా కానీ కృష్ణుడిని అర్థం చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. లేదు అంటే కనుక మనం అధర్మం చేసినటువంటి వాళ్ళమే. ఓకే. ఏన స్వధాన్యామి భావ రజసత్వతమోమయః గుణనామ క్రియారూపైర్ విభావ్యంతే యథాతథం. మంగతాయర్ మదజీ హరే కృష్ణ. సుజాత మదజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. చదివాను నేను. సర్వ కారణములకు పరమ కారణుడకు నారాయణుడు ఆధ్యాత్మిక జగత్తులో స్వధామమున తెలకొని ఉన్నప్పటికీ త్రిగుణముల అనగా సత్వ రజ తమో గుణములను అనుసరించి సమస్త జగత్తును నియంత్రించును. ఈ ప్రకారము జీవులకు వివిధ గుణములు అనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాది వివిధ నామములు వర్ణాశ్రమ అనుసారము వివిధ కర్మలు వివిధ రూపంలో ఎసగబడినవి. ఈ విధముగా నారాయణుడే సమస్త జగత్తునకు కారణుడై ఉన్నాడు. భాష్యము వేదములు మనకి ఇట్లు తెలియజేయుచున్నవి. నతస్య కార్యం కరణం చ విద్యతే నతస్తమస్యాభ్యది కశ్చ దృశ్యతే పరాస్య శక్తిర్విధైవ శ్రూయతే స్వాభావికే జ్ఞాన ఫలక్రియాచ. దేవదేవుడు నారాయణుడే సర్వశక్తిమంతుడు, వివిధ శక్తులను కూడి ఉన్నందు వలననే అతడు స్వధామమును నిలకొని ఉన్నప్పటికీ త్రిగుణముల అనగా సత్వ రజస్తమో గుణముల ద్వారా సమస్త జగత్తును పర్యవేక్షించుతూ నడుపుచున్నాడు. త్రిగుణముల అంత ప్రక్రియలే వివిధ రూపములను దేహములను కర్మలను మార్పులను కలగజేయు చుండును. అవి అన్నియును పరిపూర్ణముగా వసుకుచుండును. భగవంతుడు పరిపూర్ణుడు కనుక ప్రతియును ప్రతిదియు అతడు ప్రత్యక్షముగా పర్యవేక్షించును. దాని ఎందు పాల్గొని నా చందమున చక్కగా జరిగిపోవుచుండును. అయినను త్రిగుణములచే కప్పబడి ఉండెడి నాస్తికులు సమస్త కలాపముల వెనుక నున్న పరమ కారణము నారాయణుడే అని కాంచగలరు. దీనిని గూర్చియే శ్రీకృష్ణ భగవద్గీత 7.13 నందు ఇట్లు పలికెను. సర్వమిదం జగత్ మోహితం నాభిధానాతి మామేభ్యః పరమవ్యయం. సమస్త విషమును సత్వ రజ తమో గుణముల నడి త్రిగుణముల చే ప్రాంతికి కొయ్యే గుణములకు పరుడను మరియు అవయవుడనకు నన్ను ఎరుగజాలకున్నది. అల్పజ్ఞులకు నాస్తికులు త్రిగుణముల చే మోహితులైనందున నారాయణుడే అనగా శ్రీకృష్ణుడు సమస్త కలాపములకు పరమ కారణమని ఎరుగజాలడు. ఈ విధమున బ్రహ్మ సంహిత 5.1 అందు ఇట్లు చెప్పబడినది. ఈశ్వర పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాజేత్ గోవిందః సర్వకారణ కారణం. సచ్చిదానంద విగ్రహుడు అనాది అయిన వాడు, సర్వకారణములకు పరమ కారణమై నందున ఆది అయిన వాడున శ్రీకృష్ణుడే అనగా గోవిందుడు పరమ నియామకుడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో యమదూతలు చెప్తున్నారు. సో ఇంతకు ముందు శ్లోకంలో యమదూతలు వేదాలు ప్రామాణికము అనేటువంటి విషయం చెప్పారు.
వేదాల ద్వారా రాబడితే ధర్మము, వేదాల ద్వారా రానిది ఏదైనా సరే అధర్మము అనేటువంటి విషయం చెప్పారు. అంటే వేదాలకి అనుగుణంగా చేస్తే మనం ధర్మం చేసినట్టు, వేదాలకి అనుగుణంగా చేయకపోతే మనం అధర్మం చేసినట్టు. పదల వారు ఇంకొక అడుగు ముందుకు వేసి ఏమిటి నిజమైనటువంటి ధర్మము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో వేదాల ద్వారా మనం తెలుసుకోబడాల్సింది శ్రీకృష్ణ భగవానుడు, అది తెలుసుకోకపోతే అధర్మము. ఓకే, అది తెలుసుకుంటే నిజంగా వేదాలని మనం అర్థం చేసుకున్నట్లు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. ఇక్కడ ఎందుకు ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ కూడా అనేక రకాలుగా ఉన్నారు, అనేక రకాలుగా కర్మలు చేస్తున్నారు, అనేక రకాలుగా పుణ్యపాపాలను అనుభవిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఈ యొక్క శ్లోకంలో మనకి యమదూతలు చెప్తున్నారు. ఎందుకు అనంటే స్వయంగా భగవానుడు ఆధ్యాత్మిక జగత్తులో ఉండి సత్వ రజస్తమో గుణాలలో భౌతిక ప్రపంచం మీద ప్రభావితం చేస్తున్నారు. ఓకే, అంటే భౌతిక ప్రపంచాన్ని మొత్తం సత్వ రజస్తమో గుణాల యొక్క ప్రభావంలో ఉంచారు. అలా ఉంచడం వల్ల కొంతమంది మీద ఒక్కొక్క గుణం ప్రభావం ఉంటుంది, ఆ గుణ ప్రభావానికి అనుగుణంగా వాళ్ళ యొక్క వర్ణం ఉంటుంది. ఓకే, ఆ గుణ ప్రభావం వల్ల చేసేటువంటి కర్మల వలన వాళ్ళు అనేక రకాలైనటువంటి ఓకే ఆ గుణ ప్రభావం వల్ల వాళ్ళు అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తారు. ఆ కర్మ వలన వాళ్ళకి పాపాలు పుణ్యాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఈ సమస్త జగత్తుకి కూడా మూలము నారాయణుడే అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సర్వకారణాలకి కారకుడు ఆయనే. ఓకే, మనకి దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఏంటి ఈ భౌతిక జగత్తు మొత్తానికి కారణం, సమస్తానికి కారణం భగవానుడే ఎలా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకి శ్వేతోపనిషత్తు నుంచి ఒక శ్లోకం, బ్రహ్మ సంహిత నుంచి ఒక శ్లోకం తీసుకొని మనకి మనకి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఈశ్వర పరమకృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. స్వయంగా బ్రహ్మదేవుడే చెప్తున్నాడు, సర్వకారణాలకి కారకుడు నువ్వే గోవింద, అలాంటి నీకు నేను వందనాలను తెలియజేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మనకి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు తెలియచేటువంటిది జరిగింది. సో అదేవిధంగా శ్వేతోపనిషత్తులో కూడా నారాయణుడే సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయటం అనేటువంటిది జరిగింది. ఓకే, స్వయంగా ఆయనకి సేవ చేయటం వలనే మనము ప్రత్యక్షంగా సేవ చేసినట్లు అవుతుంది, ఆయనకి కాకుండా వేరే ఎవరికి సేవ చేసినా కానీ పరోక్షమైనటువంటి సేవే. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఆపుదామండి ఈరోజు, మిగిలినది రేపు చదువుదాం. 41 శ్లోకాస్ కంప్లీట్ చేసుకున్నాం, 42 నుంచి రేపు చూద్దాం. మాతాజీ ఒక్క 2 మినిట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా, సమ్మరి చేస్తారా? నమస్తే మాతాజీ. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, మనము ఇవాళ అజామిళుడు అంటే ఆయన ఎంతటి వైశాల్యోలుడు, పాపాత్ముడు, దొంగతనాలు చేసినా దోపిడీలు చేసినా కానీ అంత్య సమయంలో నారాయణ అని స్మరించుకున్నాడు. దాని వల్ల ఆయనకి సుకృతి యాడ్ అయింది అనమాట. అంటే సుకృతి అంటే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినందుకు, ఆయన కొంచెం భక్తి చేసినందుకు అట్లీస్ట్ నారాయణ అని ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది అతని కుమారుడికి. అదే అంత్య సమయంలో ఆయనకి నారాయణ అని పిలిచినందుకు అక్కడ యమదూతలు ఆయన చనిపోయినప్పుడు తీసుకొని రావడానికి యమదూతలు వచ్చారు. అదే యమదూతలు వచ్చిన కొద్దిసేపటికి నారాయణ అన్నందుకు అక్కడ విష్ణుదూతలు కూడా రావడం జరిగింది. అంటే ఆ యమ విష్ణుదూతల వర్ణన అసలు వాళ్ళు ఎంత సేమ్, మళ్ళీ ఒక విష్ణుమూర్తిని చూసినట్టే అలాంటి అవతారంలో వాళ్ళు వచ్చారు. ఎందుకంటే వాళ్ళు సారూప రూపంలో ఉన్నారు కాబట్టి. అంటే శంకు చక్ర ధరించి శరీరం అంతా చాలా కాంతివంతంగా ఉన్నటువంటి గొప్ప రూపంతో వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. అంటే విష్ణుదూతలు ఆయనని కాపాడడానికి అక్కడ రావడం జరిగింది. మళ్ళీ యమదూతలు దాన్ని చూసి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఆ విష్ణుదూతలు దాని మందహాసంతో సమాధానం కూడా చెప్పడం జరిగింది. అంటే మీకు ధర్మం అంటే ఏమిటి తెలుసా, అధర్మం అంటే ఏమిటో తెలుసా అని. అంటే వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో ప్రభుజీ మీరు చెప్పింది ఏమి అర్థమైందంటే, మనం కూడా బ్రహ్మ మధ్య గౌడ్య పరంపరలో ఉన్నామంటే మనం కూడా గురు పరంపరలోనే అదే వస్తున్నాము, దాన్నే ఆచరించాలి. అక్కడ ఆయన కూడా వాళ్ళు కూడా అదే విధమైనటువంటి గురు పరంపరలో అంటే యమరాజు యొక్క ఆదేశానుసారం వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది కదా. ఇది ఏంటి ఎలా అనే విషయాలను కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాము. అదే విధంగా యమభట్టులు ఏం చెప్పారంటే, వేదాలలో చెప్పేదే ధర్మము, వేదాలు చెప్పనేది అధర్మము. అంటే మనమంతా కూడా వేదాల అనుసారంగానే రావాలి,
వేదాన్ని ఆశ్రయించే వాడే వైష్ణవుడు అని చెప్పాడు. వైష్ణవుడు అంటే విష్ణు భగవానుని మాటలు పాటించాలి, స్వయంగా విష్ణువు ద్వారానే వచ్చాయి కాబట్టి వేదాలు చాలా ఇంపార్టెంట్ అని అర్థం చేసుకున్నాము. ఇది ఇంకా మాకు అర్థం చేయించడానికి మీరు కృష్ణ అంటే కృష్ణుడు భగవద్గీతలో కూడా ఇదే విధంగా చెప్పాడు, నాకు శరణాగతి మీరు కావాలి, నన్ను తెలుసుకోవడమే వేదాల యొక్క అర్థం అని చెప్పాడు. అదేవిధంగా కృష్ణుడు ఏది చెప్తే అది మనకి అదే ధర్మము చెప్ అదే విషయం అర్జునుడు కూడా పాటించాడు, మనం కూడా దాన్ని అదే విధంగా పాటించాలి అని తెలుసుకున్నాము. ఏమిటో నిజమైన ధర్మం అనేది కూడా మనం ఇవాళ తెలుసుకున్నాము. అంటే సత్వగుణ రజోగుణ తమోగుణ ప్రభావం వల్ల మనం కర్మలు చేయడం వల్ల మనకి పాపం పుణ్యం అనేది వస్తుంది. వీటన్నిటికీ కూడా కారణము నారాయణుడే, అంటే శ్రీ భగవానుడే వీటన్నిటికీ కూడా కారణము. అదేవిధంగా శ్వేతోపనిషత్తు బ్రహ్మ సంహితంలో కూడా నారాయణుడే అన్నిటికీ కారణమని తెలవడం జరిగింది. కాబట్టి అలాంటి నారాయణుని మాత్రమే మనము సేవ చేయాలి, వేరే ఎలాంటి సేవ చేసినా గానీ కరెక్ట్ కాదు అని తెలుసుకున్నాము. మేము నిజంగానే ఎంతో అదృష్టం చేశాం కాబట్టి ఇంట్లో కూర్చొని కూడా శ్వేతోపనిషత్తు ఏం చెప్పింది, బ్రహ్మ సంహితం విషయాలన్నిటిని కూడా కొంచెం అర్థం చేసుకొని చర్చించుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా గ్రహించాల్సిన ఒక ఇది ఒక వాతావరణాన్ని మీరంతా క్రియేట్ చేశారు ప్రభుజీ. సో దానికంతా కూడా మేము చాలా అదృష్టవంతులం అనుకోవాలి. సో ఏదో చిన్నగా అర్థం చేసుకుంటున్నాము. ఓవరాల్ గా మాత్రం ఇవాళ అర్థమైందంటే వేదాలు చెప్పిందే మనం వినాలి, వేదాలన్నీ మనం గురు పరంపరలో ఉండాలి అని. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ అండి. వంచాకల్పతరు కృపాసింధు పతితానో పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. థ్యాంక్ యూ వెరీ మచ్.